시끄럽다 아무도 없었던 거야. చెప్పేసి దళిత సోదరులందరినీ కూడా మోసం చేసిండు. దళితులంటే ఈ యొక్క కేసీఆర్ కి చిన్న చూపు. ఈ కేసీఆర్ గారికి దళిత సోదరులు ఎప్పుడు గుర్తుకొస్తారంటే తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక ఎక్కడైతే వస్తుందో ఉప ఎన్నిక వచ్చిన చోట దళితులందరూ కూడా వారికి గుర్తుకొస్తారు. నేను అడుగుతున్నా కేసీఆర్ గారు, మరి మేము తెలంగాణ ముఖద్వారం, మాది కోదాడ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ, మరి మా కాన్స్టిట్యూన్సీలో కూడా వేల సంఖ్యలో దళితులు ఉన్నారు. మరి మా ప్రాంతం వాళ్ళకు కూడా దళిత బంధు కావాలి, మా ప్రాంతం దళిత సోదరులందరూ కూడా ఇంటికో ఉద్యోగం కావాలి, మా ప్రాంతం దళిత సోదరులందరూ కూడా డబుల్ బెడ్రూమ్ కావాలి, మా ప్రాంత దళిత సోదరులే ఈ తెలంగాణ సీఎం కావాలి. మరి ఇవన్నీ జరగాలంటే, ఇవన్నీ మీ దృష్టికి పోవాలంటే మీ దృష్టిలో ఉప ఎన్నిక రావాలి. ఉప ఎన్నిక రావాలంటే కోదాడ శాసనసభ్యులు బొల్లమ్మల్లయ్య గారికి దండం పెట్టి చెప్తున్నా, అయ్యా దయించి కోదాడ దళిత సోదరుల్ని మనసులో పెట్టుకొని మీరు కూడా రాజీనామా చేస్తే మీ యొక్క కేసీఆర్కి నిద్ర చేస్తాడు, కనుయిప్పు వస్తుంది, తాగింది దిగుతుంది. మళ్ళీ ఒకసారి ఉప ఎన్నిక రావాలి, మళ్ళీ కోదాడ అసెంబ్లీలో కూడా ఉప ఎన్నిక రావాలి. ఇక్కడ ఉన్న దళిత సోదరులందరూ కూడా ఏసీ బస్సులు హైదరాబాద్ పోయి మీతో కూర్చొని భోజనాలు చేయాలి. ఇదే కోదాడ అసెంబ్లీ అందరికి కూడా దళిత బంధు కానీ, 3 ఎకరాల భూమి కానీ, దళిత సీఎం కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ వర్తించాలి. కోదాడ ఎమ్మెల్యే గారికి మళ్ళొక్కసారి దండం పెట్టి చెప్తున్నానన్న, మీరు స్వార్థం కోసం కాకుండా దళిత సోదరుల కోసం, దళితుల కోసం మీరు రాజీనామా చేయండి. ఇక్కడ ఉప ఎన్నిక వచ్చిద్ది, మళ్ళీ దళిత బంధు కోదాడకు వచ్చిద్ది, కోదాడలో దళిత బంధు రావాలి, అప్పుడే ఈ యొక్క దళిత సోదరులకు న్యాయం జరిగిద్ది. దళిత సోదరుల తరఫున వరుస వెలంగిరాజు ఉన్నారు, వారికి ఏ అన్యాయం జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదు. ఖబర్దార్ కేసీఆర్ చెప్తున్నాం, దళితులకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు. దళితులకు న్యాయం జరిగేంత వరకు కూడా వరుస వెలంగిరాజు దళిత సోదరుల సమక్షంలో, దళిత సంఘాల సమక్షంలో ఈ యొక్క కోదాడలో ఏదైతే కోదాడ దళిత సోదరులు ఉన్నారో వారికి న్యాయం జరిగేంత వరకు కూడా వాళ్ళ పక్షాన వరుస వెలంగిరాజు ఉంటారని తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై.